నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అందరూ అదృష్టం రావాలి అదృష్టం రావాలి అదృష్టం రావాలి అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అదృష్టంతో పాటు దురదృష్టం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏదైతే ఎక్కువ కోరుతారో ఆటోమేటిక్ గా దానికి ఆపోజిట్ వస్తుంది. అయితే అదృష్టంతో పాటు దురదృష్టం వద్దన్నా వచ్చేస్తుంది అని అంటున్నారు, కానీ అదృష్టం రావాలి, ఓకే, బట్ దురదృష్టం రాకపోయినా పర్లేదు, కానీ దురదృష్టం రావద్దు, దురదృష్టం రాకూడదు. అయితే దురదృష్టం పొరపాటును కూడా మన దరిదాపుల్లోకి రాకూడదు అంటే మనం చేయవలసినవి ఏమైనా ఉంటాయంటారు? ఉంటాయమ్మా, కానీ అవి మనం చేయలేము. చేయలేమంటారు? చేసేవి చెప్పండి గురువుగారు. చేసేవి మాత్రం చెప్తే ఎలా అండి? అన్నీ చెబితే అన్నీ చేయడానికి ప్రయత్నం చేయాలి కదండి. నాకు తేలిగ్గా ఉండేది నేను చేస్తానంటే కాదు కదండి. ఒకటి, ఆత్మస్థుతి పరనింద చేయకుండా ఉండాలి. అంటే నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోకూడదు, ఎదుటి మనిషి పనికి మాలిన వాడు అని మాట్లాడకూడదు. ఇవి చేయకుండా ఉండగలరా అండి? కష్టం. నా గొప్పతనం నేను ప్రదర్శన చెయ్యాలంటే ఆటోమేటిక్గా ఒక మనిషిని నేను కించపరచాలి, లేదంటే నా గొప్పతనం పనికిరాదు. ఇలా చేసేటప్పుడు అదృష్టం కన్నా అకార వర్గం పక్కకి జరిగిపోతుందండి ఎప్పుడు కూడా. కాబట్టి దురదృష్టమే వెంటాడుతూ వస్తుంది ప్రతి క్షణము కూడా. రెండు, తెల్లవారి లేచిన తర్వాత సూర్యోదయా పూర్వం బ్రష్ చేసుకుని స్నానం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, సూర్యోదయం అయిపోయిన తర్వాత ఆ రెండు గడింటికి ఒకటి బ్రష్లు పెట్టుకుని తిరుగుతున్నాం. ఇటువంటి ఉన్న చోట మరి దురదృష్టం వెంటాడుతుందా అదృష్టం వస్తుందా, ఇటువంటివి మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. అంటే సూర్యోదయా పూర్వం మనం జ్యోతి వెలిగిస్తున్నాం, ఉపయోగం ఏంటి? సూర్యో జ్యోతి దీపారాధనకి మూలం ఏమిటి అని అంటే, సూర్యోదయమైన సూర్యాస్తమైనప్పటికీ కూడా నా ఇంట్లో ఎప్పుడూ కూడా జ్యోతి ఉంటుంది అనేటువంటిది మనం నిలుపుకోవడం కోసమే అది. సూర్యోదయం అవుతూ ఉంటుంది, ఆ సూర్యోదయం అయ్యడానికి ఏ ఇంట్లో అయితే జ్యోతి ఉంటుందో ఆ సూర్యుడి యొక్క కిరణాల వలన ఆ ఇల్లు అనేటువంటిది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, సూర్యుడు వచ్చిన తర్వాత తెలియస్తున్నాం, వీటిని మార్చగలరా? కష్టం. మరి ఏం మారుస్తాం మనం? ఏమి మార్చలేం. కానీ వీటన్నిటికీ కూడా ఒక వస్తువుని దగ్గర పెట్టుకుంటే కనీసం మాత్రం వాటి నుంచి వచ్చేటువంటి ప్రభావంలో 40-55% తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. అది నల్ల పసుపు. నల్ల పసుపు? పసుపు అంటే పసుపు రంగులో ఉంటుంది కదా గురుగారు? నల్ల పసుపు అది చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది, ఖరీదుతో కూడుకున్నటువంటిది. నల్ల పసుపులో కూడా 2-3 దొంగ రకాలు వచ్చేసాయి. ఒరిజినల్గా నల్ల పసుపు అనేటువంటిది అది చామదుంప, ఏదైతే చామదుంపలు అయితే ఉంటుందో అలా ఉంటుంది అది ఒరిజినల్గా. అది ఇళ్ళల్లో కూడా కొంతమంది పండిస్తూ ఉన్నారు, ఎక్కడో ఒక రేరుగా పండుతూ ఉంటుంది, దొరకడం కూడా చామదుంపలాగా గడ్డలాగా వస్తూ ఉంటుంది. అది కనుక కనీసం ఒక 100 గ్రాములు ఇంట్లో పెట్టుకోగలిగితే, ఇంట్లోని కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ సూట్ కేసులోనో ఏదైనా కనుక 100 గ్రాములు ఇంత గడ్డలాంటిది వస్తుంది పెట్టుకోగలిగితే, ఖచ్చితంగా కూడా ఈ యొక్క నరఘోషలు కావచ్చు, నర దిష్టి నర దృష్టి లాంటివి కావచ్చు, రోడ్డు మీద అనేటువంటి చాలామంది దిష్టి తీసి పడేసేస్తుంటారు, అటువంటి వాటి నుంచి దాదాపుగా మనిషిని కాపాడుతుంది. అంటే ఈ మనిషి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేంతవరకు కూడా దారిలో ఎన్నో రకాల అనర్థాలు వస్తూ ఉంటాయి. పూర్వకాలంలో మనం బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఇంటి ముందు ఒక పంపు బకెట్ నీళ్ళు ఉంటాయి, గాబు కానీ కాలు కడుక్కొని లోపలికి రమ్మంటుంటారు. అందుకని చెప్తున్నానమ్మా, కాలు కడుక్కొని లోపలికి రమ్మంటారు. అలానే బయటికి వెళ్ళే ముందు కూడా ఇంట్లో కాలు కడుక్కొని బయటికి వెళ్ళమంటూ ఉంటారు. ఈ రెండు ఉండేవి, ఈ రెండు ఇప్పుడు దాదాపుగా పోయినాయి. కాలు కడుక్కొని బయటకు వెళ్ళాలా? కాలు కడుక్కొని బయటకు వెళ్ళానా, బయట కాలు కడుక్కొని లోపలికి రానన్నా, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఇప్పుడు కంప్లీట్గా పోయినాయి. ఎందుకంటే అపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటి పరిస్థితులలో వీళ్ళతో పాటుగా అనేక రకమైనటువంటి అంటూ వ్యాధులు అంటారు వీటిని. అంటే ఈ యొక్క నరదిష్టి నరదృష్టి నరఘోష నకారత్రయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన వెనకాల చీమలు ఎట్లా అయితే కనుక ఒకదాని వెనకాల వచ్చేస్తాయో అలా వచ్చేస్తూ ఉంటాయి ఇళ్లలోకి. అందుకనే కొన్నిసార్లలో ఇంటికి వచ్చిన తర్వాత తెలియని మెంటల్లో ప్రెజర్ అవుతూ ఉంటారు మనుషులు. ఇంకా పూర్వంలో చెప్పాలంటే బయట నుంచి ఇంటికి రాగానే ఆ డ్రెస్సును కూడా పక్కన పడేయమంటూ ఉంటారు.
ఇంట్లోకి రాగానే ఈ లోపలికి కాకుండా పెరటి గుమ్మం నుంచి వెనకరించి రమ్మని చెప్పి సందు నుంచి వెళ్ళిపోయి వెనకరించి లోపలికి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఆ బట్టలు తెరవేసి లోపల రాని అంటుంటారు కొన్ని 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 సమయంలో. ఎందుకంటే ఏ క్షణంలో ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో తెలియదు, ఎవరింట్లో ఏది ఉంటుందో ఎవరు చెప్పుకోలేరు. కానీ నలుగురిలో వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినా ఇలా మనం చేస్తుంటాం, మేము సినిమాకి వెళ్తే ఎప్పుడైనా రాగానే సందులోకి వెళ్ళి అక్కడ బావి దగ్గర స్నానాలు చేసి ఇంట్లోకి వస్తుండే వాళ్ళం. అంటే అవన్నీ కూడా కొన్ని కారణాలు రీతి చెప్పారు మనకు అర్థం కావప్పుడు వీళ్ళ చాదస్తాం అనుకుంటాం. అది మన తరానికి వచ్చి మన వయసుకు వచ్చి అంతవరకు వస్తే కానీ విషయ ప్రజ్ఞానం తెలియదు అప్పుడు, అవి ఇప్పుడు ఎవరు లేవు కాబట్టి ఈ యొక్క నల్ల పసుపు అనేటువంటిది కనుక మనిషి దగ్గర పెట్టుకొని ఉండగలిగితే అటు ఎటు వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎటు వెళ్ళినా అది ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పడేసుకోగలిగితే అతన్ని చుట్టూ కూడా ఎప్పుడు ఒక వజ్ర కవచం లాగా ఒక చక్కటి వైబ్రేషన్ అనేటువంటిది అది ఇస్తుందమ్మా. అది మనం ఎలా గుర్తించాలి అంటే అది కట్ చేసేసి వేలు పెట్టించి పేపర్ మీద పెడితే స్టాంపు వేలు ముద్ర ఎలా అయితే వేస్తామో అలా అది పడుతుందమ్మా. అది ఒక పేపర్ మీద వేస్తే రెండు మూడు నాలుగు ఐదు పేపర్లు కూడా అది అచ్చి పడిపోతూ ఉంటుంది ఒరిజినల్ది అయితే. ఖరీదు కూడా అలానే ఉంటుంది. ఆ ఒక్క పసుపు కొమ్ము నల్ల పసుపు కొమ్ము అనేటువంటిది కనుక దగ్గర కనుక పెట్టుకోగలిగితే దాదాపుగా ఎలాంటి ఈ యొక్క ఏడుపులటువంటి తగలకుండా ఉంటాయి. అలానే నిమ్మకాయ, నిమ్మకాయ కూడా మనకు దొరుకుతుంటాయి. ఎలా కాకుండా ఏకముఖి నిమ్మకాయ ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష తెలుసు గురువు గారు. అంటే చాలామంది ఏడుస్తారు ఏకముఖి అంటాడు అంటారు, కానీ నిమ్మకాయకి ఇట్లా గీతలు వస్తాయి అమ్మ. నిమ్మకాయ అవి చాలా తెలియదు. మరి అమ్మవారి ఆరాధన వస్తే నిమ్మకాయ ఎందుకు పడుతూ ఉంటారు, ఏదైనా ఇబ్బంది వచ్చింటే నిమ్మకాయ తీసుకుంటే ఎందుకంటూ ఉంటారు. నిమ్మకాయలో నెగిటివ్ లాగేసుకునే శక్తి బాగా ఉంటుంది. మన దగ్గర ఉంటే మన చుట్టూ నెగిటివ్ రానికుండా ఉంటుంది. అందులో ఆ నిమ్మకాయ మొత్తం ఉంటే ఒకవైపు ఇంత గీతలాగా వస్తుంది. ప్రత్యేకంగా కొంచెం మొత్తం నిమ్మకాయ పట్టుకుంటే కొంచెం ఎత్తుగా ఇంత గీతలాగా వస్తుంది. ఆ నిమ్మకాయ దగ్గర ఉన్నా లేదు ఆ గీతలు ఉంటాయి వరుసగా సుమారుగా 9 గీతలకి పైన ఉండాలి. ఒక 11-12 గీతలు ఉన్నాయి అదృష్టమే, అదృష్టవంతులు వల్ల ఒక రకంగా ఆ గీతలు నిమ్మకాయ కనుక దొరికితే ఈ రెండింటిలో ఏదో ఒక నిమ్మకాయ ఈ నల్ల పసుపుతో దగ్గర పెట్టుకోగలిగితే వీళ్ళకి ఏదైనా రుగ్మతులు కానీ ఏదైనా ఏడుపులు విపరీతంగా ఉన్నాయనంటే మామూలుగా నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటే మనకు వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, తర్వాత ఎండిపోయి అలానే ఉండిపోతుంది. కానీ అటువంటి దోషాలు ఏదైనా ఉన్నాయి బాగా ఏదైనా చుట్టూతా అవి ఉన్నాయంటే నిమ్మకాయ కుళ్ళిపోయినట్టుగా 2-3 రోజులకు ఒక రకమైనటువంటి కంపు కొడుతుంటుంది. దానికి ఒక కవర్లో పెట్టేసుకొని జిప్లా కవర్ అందులో పెట్టేసుకుని నిమ్మకాయని దాన్ని పక్క పక్కన పడేస్తే ఇలాంటి ఏవైనా కనుక తగిలే ప్రమాదం కనుక ఉందంటే 4 లేదంటే 5 రోజులు 3-5 రోజులు అటు ఇటుగా ఆ నిమ్మకాయ అనేటువంటిది వెంటనే ఒక రకమైనటువంటి వాసన వచ్చేసేస్తూ ఉంటుంది. అది గమనించుకోవచ్చు ఆహా ఉంది కాబట్టి దాన్ని వెంటనే వదలు పడేసేసేసి మళ్ళీ ఇంకొక రుచుకుని దగ్గర పెట్టుకోగలిగితే తనను తాను కాపాడుకోవడానికి ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా వీటికి మనం ఏవో చేసుకుంటూ ఉంటాం, ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని వస్తువులు మన దగ్గర లేకపోతే ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి అవి. కాబట్టి దాని నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగితే మన కుటుంబాన్ని కాపాడుకున్నట్లే. ఈ రెండు దగ్గర పెట్టుకోగలిగితే మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతారు. చాలా 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 చక్కటి విషయం తెలియజేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి దురదృష్టాన్ని దరిదాపులకు కూడా రానియకుండా చేసేటటువంటి మిరాకిల్ రెమెడీ అని చెప్తాను నేనైతే. సో డెఫినెట్గా మరి కుదిరితే ఇవన్నీ కూడా ప్రయత్నించండి, చాలా చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ లేదంటే గురువుగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి. అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.